తల్లి, డోర్ తీయమ్మా. ఓహో, తీయరా బంగారం. నేను తీయను. ఇవాళ ఇంజనీరింగ్ రిజల్ట్స్ వస్తాయి, ఫెయిల్ అయిపోతానేమో నాన్న. పాస్ అయితే బాగుండు. ఏ అలాగే అవదు, రిజల్ట్స్ రాగానే లెక్చరర్ రమ్మన్నాను, వచ్చేస్తుంటాడు. రాఘవరావు గారు, అదిగో వచ్చేశారు సార్. పాసే కదా సార్? పాస్ అవ్వలేదండి. నా కూతురు కోసం అబద్ధం చెప్పినా తప్పలేదు. పద్దు, నువ్వు పాస్ అయిపోవురా. ఆ ఇంజనీరింగ్ చదువులు అవగానే అందరూ ఉద్యోగాలకు హైదరాబాద్ వెళ్తున్నారు. మీరు కూడా అమ్మాయి గారిని హైదరాబాద్ పంపిస్తారా? ఛా, దానికి ఉద్యోగం చేయాల్సిన కర్మేంట్రా? అయినా దాన్ని చూడకుండా నేను ఉండగలనా? నాట్ పాసిబుల్. నేను హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. నీ ఇష్టం అంటారు ఏంటండి? సరే అని దానికి చెప్పి నీ ఇష్టం నీకు చెప్పాను. ఏం లేదురా, మేము నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఉద్యోగం వచ్చాక చేసుకుంటానన్నా, లేకపోతే కష్టపడి చదివినంత వేస్ట్ అయిపోతుంది. ముందైంది, నేను వదిలిపెట్టి ఉండాలి కదే. నువ్వు ఆగు, హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావమ్మా? రేపే. నానా, నీకు నేను పుట్టినప్పుడు బీటెక్ లాంటి పై చదువులు చదివి హైదరాబాద్కి జాబ్ చేయడానికి వెళ్తానని ఇప్పుడైనా అనుకున్నావా? లేదమ్మా. బంగారు తల్లి, ఏదో నీకు పేరు తేవాలని రాత్రి పగలు చదివాను, కానీ నాకు చదవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నీ కూతుర్ని చూస్తే నీకేమనిపిస్తుంది నానా? అబ్బో, చెప్పలేనంత ఆనందం. రాఘవరావు గారు అంటే తిరిగేమేంటి నానా? చెప్పేస్తాడేమో అని భయం అమ్మా. ఏంటది? ఏంటమ్మా, ఎక్కడికి ప్రయాణం? ఇంజనీరింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యాను కదా సార్, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసి మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలని. రాఘవరావు గారు, ఉద్యోగం వస్తే పార్టీ చేసుకో, డబ్బులు పంపిస్తాను. బంగారం లాంటి సంబంధం వస్తే ఆటలుగా ఉందా? అయినా నువ్వే కదే జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పింది. జాబ్ ఇంత తొందరగా వస్తుందని నాకేం తెలుసు? నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. పెళ్ళి అప్పుడే కాదమ్మా, బోహో ఇంకా 10 రోజులు టైం ఉంది. ఎరా? అవునండి. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. సర్లేరా, నీ ఇష్టం. నీ ఇష్టం ఏంటి? సర్లేని దాంతో చెప్పాను, నీ ఇష్టం నీతో చెప్పాను. అది కాదే, నీకు పెళ్ళై పిల్లలు పుడితే ఆ పిల్లలతో ఆడుకోవాలని మాకు మాత్రం ఉండదా చెప్పు? అయితే నాన్నకి ఇంకో పెళ్లి చేయి, ఆయనకి పుడతారు, వాళ్ళతో ఆడుకో. ఈ వయసులో పెళ్ళంటే ఓకే, కానీ పిల్లలంటే బాగోదేమోనమ్మా. బాగోదండి. ఆ వేషాలు ఆపి అవన్నీ ఏమి కుదరవన్నీ దాంతో చెప్పండి. కుదరదమ్మా, పిల్లలంటే కొంచెం కష్టమే. కష్టమేనండి. ప్లీజ్. రే బంగారం, అమ్మ చెప్పేది కూడా నీ మంచి కోసమే కదరా. కొబ్బరి మూలాంటి కూడా చూడు చూడు చూడు. కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని వస్తుందట, పద మన ఊరు వెళ్ళిపోదాం. పద ఇక్కడే వెయిట్ చేద్దాం, ఆలోచించుకుంటుంది. బుజ్జమ్మ గారు, మీ పెళ్ళికి నాకు బట్టలు తీయాలి. తీస్తా. ఎలా తీసారా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో. వస్తాయి, ఫోన్ ఎత్తవేంటే? ఎత్తేగా చెప్పు. అమ్మ నాన్న వచ్చారు, ఈ నెలలోనే పెళ్ళంటున్నారు. ఏంటి, అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయారా? మా అమ్మ అయితే ఏకంగా పిల్లల దాకా వెళ్ళిపోయింది, నాకు ఇష్టం లేదు. ఇప్పుడేంటి, నీకు పెళ్లి ఆగిపోవాలి అంతే కదా. బ్లూటూత్ తీసుకుని చెవిలో పెట్టుకో, ఫోన్ తీసుకుని జేబులో పెట్టుకో. మీ వాళ్ళు నిన్నేం అడుగుతారో దానికి నేనేం చెప్తాను, నువ్వు అదే చెప్పు. ఓకే, ఈ డ్రెస్ కి పాకెట్ లేదే, ఎలా వస్తాయి? సరే ఓకే, వచ్చాను.
అవును వచ్చావు చూశాను ఏంటి మీకు కాదు చెప్పింది నాతో నా చెప్పింది మాట్లాడవే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మాగికి పెళ్లి ఇష్టం లేదు మధ్యలో దాని పెట్టినాలేంటి అది నాకీ పెళ్లి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించాను మాగీ ఆల్రెడీ ఒక అతన్ని లవ్ చేస్తుంది అది ఎవరిని లవ్ చేస్తే నీకేంటి నేనే ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా నీకు లవ్ చేయడం కూడా వచ్చా వచ్చు ఎవడాడు ఏం చేస్తుంటాడు అతను అమెరికా వెళ్ళాడు అతని మధ్య అమెరికా వెళ్ళాడు పిచ్చి పిచ్చిగా ఉందా ఇది ఎవరినో లవ్ చేసిందని చెప్పడం దానికి మీరు పంచాయతీ పెట్టడు పద పద సామాన్లు సర్దుకో బయలుదేరదాం ఉండు రే నానా మేమైనా నీకు నచ్చిన సంబంధమే చేయాలి నీకు నచ్చినోడితో కాపురం చేయడానికి నాకు నచ్చినోడితో కాపురం చేయడానికి తేడా మీ నాన్నకి తెలుసురా అక్కడ పిల్ల నేను ఒకసారి మాట్లాడతాను తనకి అమెరికా నుండి రావడానికి 4 నెలలు పడుతుంది 4 నెలలు కాకపోతే 6 నెలలు టైం తీసుకో ఈలోగా వాడు వచ్చాడనుకో నీకు నచ్చిన వాడితో లేదంటే మేం చూసిన వాడితో ఈసారి మీ నాన్న కూతురు మాటలు ఏమీ నడవవు నేనే వచ్చి తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తా ఆల్మోస్ట్ దొరికేసినట్టే ఎవరు వీళ్ళే మొద్దు కాదు పద్దు తెలుగు రాష్ట్రాల్లో కుప్పలు తప్పులుగా పడున్న కుర్రాళ్లలో నుంచి కత్తి లాంటి ముగ్గురిని ఏరా ముందు ఈ ముగ్గురితో ట్రావెల్ చేస్తా అందులోంచి ఒకడిని ఫైనల్ చేస్తా వాడిని ఊరికి తీసుకెళ్లి వాడి అత్తకి యముడిని చేస్తా ఈ అమ్మాయికి మొగుడిని చేస్తా మా నాన్నకి అల్లుడిని చేస్తా 3 మంత్స్ లో ఎంత నేర్చుకున్నావే కానీ అంతమందిలో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావే చెప్తా ఇతని పేరు గోకుల్ కుర్రాడు లోకల్ అబ్బ లాయర్ అబ్బాయి బాస్కెట్బాల్ ప్లేయర్ లెట్స్ గో జానీ నేషనల్స్ ఆడే ట్రయల్స్ లో ఉన్నాడు ఇతన్ని పెళ్లి చేసుకున్నారనుకో ధోని వైఫ్ సాక్షిలా టెండూల్కర్ వైఫ్ అంజలీలా స్టేడియం లో కేరింతలు డాన్సులు సెలబ్రిటీ వైఫ్ అంటే సెలబ్రిటీ లైఫ్ ఏనే స్టేడియం లో నీ పక్కనే ఉన్నానా లేదా ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇతని పేరు నాని రిటన్ టెస్ట్ పాస్ అయి ఫిజికల్ టెస్ట్ పెండింగ్ లో ఉన్న పోలీస్ పోలీస్ అంటే మంచి గట్టిగా ఉంటాడు గట్టిగా వస్తాయి కూడా పోలీస్ అంటే తెలుసుగా మన బండి ఎవడు ఆపడు మనం బండి ఆపితే డబ్బులు ఇవ్వకుండా ఎవడు వెళ్ళడు టోపీ మనం పెట్టుకున్న డబ్బే వాడికి పెట్టిన డబ్బే బోనస్ గా సెల్యూట్లు సెక్యూరిటీలు కొత్త రాజధాని అమరావతికి కూడా ఇంత ప్లానింగ్ ఉండదే ఇతని పేరు నమో వెంకటేశ కాదు శ్రీనివాస కాదు తిరుమలేస కాదు మరి నమో అంటే నరేంద్ర మోహన్ శాస్త్రి గుడిలో పూజారి పోయి పంతులేంటి పంతులేంటా అంగ పోయి పంతులా అసలు పంతులంటే ఎవరనుకుంటున్నావురా అప్పుడే పుట్టిన బిడ్డ భవిష్యత్తు తెలియాలన్నా మేమే పుట్టిన వాడికి మొదటమొద పెట్టాలన్నా మేమే ఉయ్యాల్లో ఉయ్యాలన్నా మేమే బడికి పంపాలన్నా మేమే తిరుపతికి వెళ్ళి వెంట్రుకలు తీయాలన్నా మేమే వ్యాపారం పెట్టాలంటే మేమే ఇల్లు కట్టాలంటే మేమే ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే మేమే ఒక అమ్మాయి ఎదురుగా కూర్చొని పెళ్లి చూపులు చూడాలంటే మేమే ఆ అమ్మాయి పక్కన కూర్చొని పెళ్లి చేయాలంటే మేమే ఆఖరికి 25 సంవత్సరాలుగా శీలాన్ని నిలబెట్టుకుని ఊపిరి బిగబెట్టుకుని శక్తిని కూడబెట్టుకుని ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూసే శోభనం జరగాలంటే మేమే ఆ శోభనం వల్ల పుట్టే బిడ్డకు భవిష్యత్తు తెలియాలంటే మళ్ళీ మేమే ఒకటి పోయారంటే మేమే భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ భక్తి రామ వృత్తి క్రేజీ ఫెలో కానీ ఇంతకీ ముగ్గురుతో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు నా లక్కీ డేట్ 3వ తారీఖు నుంచి మొదలు పెడతా ఎవడరా నువ్వు ఎంత పడి కొట్టేంత తప్పేం చేశాను రా బాబు మేము సుబ్బారావు ఎక్కడరా సుబ్బారావా హలో నేను చిన్న పార్టీలో ఉన్నాను తర్వాత చేస్తాను బాయ్ అబద్ధాలే చెప్పాలి నన్ను చూసి హలో అమ్మా ఎందుకు కొట్టావు నువ్వు ఎక్కడున్నావు పార్క్ లో ఫోన్ ఎక్కడున్నావు అని చెప్పావు పార్టీలో బేసిక్ గా నాకు అబద్ధాలంటే చిరాకు తమ్ముడు వినపడితే కొట్టేస్తాను పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాను కాబట్టి ఇలా కొడుతున్నాను అదే పోస్టింగ్ వచ్చిన తర్వాత అనుకో
హలో, నేనెవరో తెలుసా? ఎవరు? మహేష్ బాబు. ఓ, ఇది అబద్ధం అంటే దీన్ని కొట్టాలి. దేనికి కొట్టావు? దీనికి, దానికి కాదు. హలో సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్. ఆ సుబ్బారావు ఎక్కడ్రా? చెప్పానా నాకు అబద్ధాలు చెప్తూ ఊరుకునని? చెప్పానా ఎందుకు చెప్పారు? ఒరే, చిన్న చిన్న అబద్ధాలకే చంపేసేటట్టున్నారు. నువ్వు ఐస్ క్రీమ్ తింటే ఫ్లైట్ కొని పెడతా. తినమ్మా తిను. నేను తినిపిస్తానండి. హలో తినమ్మా. మీరెవరు? ఒక్క నిమిషం. తినమ్మా 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 కొంచెం తినమ్మా తినమ్మా తినమ్మా. వాడు ఐస్ క్రీమ్ తినేశాడు, ఫ్లైట్ కొనిపెట్టు. వాడు తినేశాడు రా, ఫ్లైట్ కొనిపెట్టు. పిల్లలు పిల్లలకి ఎందుకు అబద్ధాలు చెప్తారు? చంపేస్తాను. ఇక్కడ నమో శాస్త్రి అంటే ఎవరండి? ఆయన నమో శాస్త్రి, నేను సుమో శాస్త్రి. నా పేరు కాలి శాస్త్ర. సో మీరు ఆ జన్మ బ్రహ్మచారులు అన్నమాట? అంటే ఇంక జీవితాంతం ఏకాకు అన్నమాట. ఎవరి గురించి మాట్లాడు? సాక్షాత్తు తిరుమల తిరుపతి అంటే ప్రసాదం. వీడు ఏంటి, లడ్డు ప్రసాదమా? కాదు, పులిగారు ప్రసాదమా? మరి చెప్పేది నువ్వా? మనోడు పసి కొట్టుకున్నప్పుడు ప్రాణం మీదకి వస్తే స్వామివారి మొక్కున్నారు, స్వామి వీడికి బాగైతే నీకే వదిలేస్తామని. మనోడు బతికాడు, బ్రహ్మచారి అయిపోయినాడు. తిరుమల దేవస్థానంలో అర్చకుడుగా వెళ్ళబోతున్నా. ఇంకో 4 నెలల తర్వాత మిగతా జీవితం అంతా ఆయన సేవలోనే. శుభం. పక్కేం కాదు, మంచి దోరగా ముగ్గిన జాంపళ్ళంటే అమ్మాయి తగలక గానీ తగిలితే గట్టి తగులుగాడు. ఏం పద్మావతి వాడికా చెప్పివు? సరే ప్రసాదం పెడుతున్నా. ప్రసాదం అండి. బా పెడుతున్నాగా. వాడు చెప్పిన దూరజామక ఇదేనేమిట్రే? ఏమో ఇచ్చు మీ చట్టం ఉంది కానీ అయినా నీకు ఎందుకు ఏంటి అప్పెట్టు. ఆ అమ్మాయి నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? ఎలా కనిపిస్తుందా? ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. తేనీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రసాదం వేడిగా ఉంది, కొంచెం చూసి పెట్టండి. ఇక్కడే ఉండాలి కదా ప్రసాదం. సారీ అండి, హాట్ గా ఉన్న మిమ్మల్ని చూసి స్వీట్ గా ఉందో లేదో కూడా చూడకుండా పెట్టేశా. అయ్యో పర్లేదండి, స్వీట్ గా ఉన్న మిమ్మల్ని చూసి హాట్ గా ఉందో లేదో కూడా చూడకుండా తినేశా. ప్రసాదం చూడమో. అమ్మా అయ్యల్ని నమ్ముకున్నావు అనుకో ఆకేసి అన్నం పెడతారు, అదే అమ్మాయిని నమ్ముకున్నావు అనుకో నాకేసి వదిలి పెడతారు. ఏమో రాసు, ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. అన్నం పెట్టి దోశ వీలా? అదిగో చూడు, నాకినంతసేపు అందంగా నాకి చివరికి చేతులు కడుక్కుని వెళ్ళిపోతారు ఈ అమ్మాయిలా. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నా జాంకే నా అనకు, నాకెక్కడో బాధగా ఉంటుంది. పంతులు గారు, మా పద్దుకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది, అవ్వకుండా పూజలు ఏమైనా ఉంటాయండి? ఒట్టి పూజలు ఏమిటండి? యజ్ఞాలు యాగాలు హోమాలు అవసరమైతే కుంభమేళా కూడా చేయించి తను హైదరాబాద్ నుండి బయటికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత నాది. ముహూర్తం పెట్టి ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి. సరే, థ్యాంక్ యూ. ఒరే సుము, ఫోన్ నంబర్ అడిగితే ఇస్తుందంటావా? నా దోషిస్తుంది. ఫోన్ నంబర్ ఇవ్వమంటారా? కబుర్ చేస్తా అన్నారుగా. అరే సుము, రాసుకోరా. ముగ్గెలా ఉందిరే? దాని ముగ్గులో చంపడానికి నువ్వు ముగ్గేస్తావు అనుకుంటున్నావు, అదే నిన్ను ముగ్గులో చంపడానికి నీ చేత ముగ్గేపిస్తుంది. నీకు అర్థం కావడంలా? ఒరే, తన గురించి అలా మాట్లాడద్దని చెప్పానా? ఏదో కప్ప మొహము నువ్వును. అయినా పితృలు చెప్తున్నాను అనుకోపోతే ఈ విషయం మీ పితృదేవుడు తెలిసిందనుకో. అయినా నమో. ఏమిటి పితృదేవుళ్ళు అంటున్నారు? ఏమీ లేదు గురువు గారు, దూర జాంపుండు ఒకటి ఉంది, పూజ చేయడం మానేస్తుంటానని వాడు. తిరుమగరాస్వామి అండి కాళ్ళు పెట్టుకుంటాను, నేను ఒకటే గొడవ పెట్టుకుంటున్నాం. ఏమిటయ్యా, పూజ మధ్యలో జాంపండు జోలికి వెళ్ళకూడదని మా వాడికి తెలీదు?
అయినా ఇంత బతుకు బతికే ఈ డమడమాచార్యుడు కొడుకు ఒక జామ పండు కాచబడిస్తాడా? ఎరా అబ్బా 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 అబ్బా, ఏం చెప్పారు గురుగారు? మీరా నాకు బాబులేగా, మీరు పూజ కానివ్వండి, నేను పండు తినేసి వస్తా. ఒరే, ఇప్పటికైనా మీ నాయన చెప్పేది అంటారా నా మాటినా? సరేరా, నాన్నగారు చెప్పినట్టే. చాలా బాగున్నారండి. ఏంటి? నేను బాగున్నానండి, మీరు బాగున్నారుగా? చాలా బాగున్నానండి. నేను అదే అన్నానండి, మీరు బాగున్నారు అని. అదేంటి? ఏమీ లేదు, పూజ మొదలు పెడదామా? ఓం షణ్ణో మిత్రశ్యం వరుణః, షణ్ణో భవత్వర్యమాం, షణ్ ఇంద్రో బృహస్పతిః, షణ్ణో విష్ణురక్రమః, నమో బ్రహ్మణే, నమస్తే వాయుః. మీ పేరేమిటండి? నా పేరు కుమార్. ఓం కుమారీ నామదేవస్య. మీరేం చేస్తుంటారు? నా ఏజ్ 21. ఏం, నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? అవును, అంతే కదా. సుమో కరెక్టే చెప్పింది కదరా, స్వామ్యానికి దండం పెడితే కాపు, ఇకలే చేసింది చాలు. ఇక్కడ రేపు మన ఒక్కలదే అనుకున్నాను, చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు. సర్లే, మనోడు ఇక్కడ ఎవరికి తెలుసు, ఫోన్ చేయి. వాళ్ళు రేపు చేస్తారేమో, త్వరగా రమ్మని చెప్పు. ఎందుకు రేపు చేసేస్తున్నారు? అర్జున్ గారు రమ్మని చెప్తా. ఆడు చిన్న అబద్ధానికే తట్టుకోలేడు, నువ్వు ఇన్న అబద్ధాలు ఆడుతున్నావు తెలిస్తే చంపేస్తాడు. హలో నాని, వీళ్ళు నన్ను రేపు చేయడానికి వెంట పడుతున్నారు. అవునా? నువ్వెందుకు రాలేదు? నేను ట్రాఫిక్ లో ఉన్నాను, ఇంతకీ నేను సేపేనా? లేదు, పరిగెడుతున్నాను, త్వరగా రా. ఇదిగో వచ్చేస్తున్నాను. అతను వచ్చాక ఏం చేస్తారు? కరెక్ట్ గా వాడుస్తున్నాడన్న టైంకి భయంతో పరిగెడుతుంటా, వెనకాల మేం పరిగెడుతుంటా, ముందుకు వెనక మేం. కరెక్ట్ గా నువ్వు దొరికేస్తున్నావన్న టైంకి హలో, ఐఫోన్ 7 కొనిస్తానన్న? గుద్దుకు వెయ్యి, ఇక్కడ ఫోన్ బిల్ అయితే కడతాను. రా రా రా, ఒక్క నిమిషం లైన్ ఉండు. ఫోన్ బిల్ ఓకే, ఇంకేమైనా కావాలా? వాడు మరీ గట్టి కొట్టేస్తున్నాడు, 2000 అయితే ఓకే, లేకపోతే వాడికి చెప్పేస్తా. నేను వాళ్ళలాగా దెబ్బలు తినలేను, బంచికి 25,000 ప్లీజ్. 22 24 36 పొద్దు మళ్ళీ వస్తుందంటావా? హలో, రేపు మాకీ బర్త్డే. అవునా అండి? ఈ సందర్భంలో మీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం. ఓయమ్మ, సంభావన ఇచ్చిన సార్లే, మళ్ళీ పార్టీ ఎందుకా? సంభావన పూజ కోసం, పార్టీ మన ఫ్రెండ్షిప్ కోసం. రెడీగా ఉండండి, సాయంత్రం మనం బయటికి వెళ్దాం. వెళ్దామండి, ఏ చిరుకూరు బాలాజీ టెంపుల్ కో, యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్ కో వెళ్ళి బోరెడు పూజ జరిపించుకుందాం. పంతులు గారు, పార్టీలు అనేవి గుళ్ళల్లో బళ్ళల్లో చేయరండి, పబ్బుల్లో చేస్తారు. అబ్బా పబ్బా, ఒరే నీ దండం పెడతాను సమయం, నువ్వు నోటు జరవమాక మనం ఆడిపడితే ఆడి బాగుంటుందో? తప్పేమిట్రా, అక్కడ డాన్సులు చేస్తారంట, నృత్య ప్రదర్శన. అబ్బా తప్పకుండా వస్తామండి. సార్ సార్, ఆగండి ఆగండి. ఎవడరా నువ్వు, నన్ను ఆపుతున్నా? బౌన్సర్ ని. అయితే గురు బౌన్సర్ అంటే అది కాదు సార్, ఇంగ్లీష్ మాకు తెలుసు, మేము చదువుకున్నాం. స్టాక్ సార్ నాట్ అలౌడ్. అంటే ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు, జంటగా వెళ్ళాలి సార్. అయితే నువ్వు రా, వెళ్దా. సార్ సార్, మళ్ళీ ఏంటి? ఆపిల్ పండు, ఆపిల్ పండు జంటగా సార్, ఆపిల్ పండుకి జామ్ పండు జంట. ఓహో, జామ్ పండు కావాలా?
హలో జాంపండు. హలో భ్రమరమ్మ. చెప్పండి. అర్జెంట్ గా ట్రింటీ పబ్ కు వచ్చాయి. నేను చీరలో ఉన్నానండి. నేను చిరాగ్గా ఉన్నానండి. వెంటనే వచ్చా. ఇదిగో నా జాంపండు. తప్పకండి. జరుగు బాబు. గంభీరంగా రా. పడిస్తున్న రాగమేమిటి? నువ్వు చేస్తున్న నాట్యం ఏమిటి? అది పబ్బానగానే నువ్వు అబ్బాన్ రావడానికి సిగ్గులేదుట్రా. చెప్పు, హిందోళానికి ఆరోహణ ఏమిటి? సరిగా మాదానిస. నువ్వంటున్నది ఏమిటి? డిచ్చిక డిచ్చిక. సంగీత సంకరం చేయడానికి నీకు సిగ్గులేదుట్రా. అమ్మా అమ్మా, ఎదురు దెబ్బ తగిలిన పాపడు అని ఒకలా అంటాడు గురుగారు. అదే అమ్మాయి దెబ్బ తగిలిన కురవాడు అని మరోలో అంటాడు. అదే అనుకోని దెబ్బ తగిలిన అమ్మాయి అని ఇంకోలా అంటాడు. అలా ఒక్కొక్క అనుభూతికి ఒక నిర్దిష్టమైన నాదం ఉంది, స్వరం ఉంది, శృతి ఉందిరా. నా దగ్గర గీతం ఉంది, కాపీ ఉంది, లయ ఉంది. అయితే ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్ పోయిందని బాధతో పబ్బుకి వస్తే ఏదో సెంటిమెంట్ సీన్లు. పదండి గర్ల్. శంకరాభరణం చూడని వెదవా. కలుద్దాం, నువ్వు వెళ్ళిపో. దూర జాంపడంలో బాగా తీరింది. ఆగరా. హాయ్ పొద్దు గారు, బాగున్నారా? మీరు చాలా బాగున్నారండి. ఏమిటి, మీరు బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. నేను అదే అన్నాను, చాలా బాగున్నారని. ఏంటి, క్యాంప్ ఫైరా? ముందే పిలవచ్చు కదా, ఆర్పేక్ పిలిచారు. క్యాంప్ ఫైరా? నీ పేరేంటి పాపా? మ్యాగీ. నిన్ను లాస్ట్ ఇయర్ కదా బ్యాన్ చేయనారా, ఎడందు తిరుక్కుంటున్నావా? రే, నువ్వు మాట్లాడే యాసకి నీ బట్టలకి ఏమన్నా సంబంధం ఉందేంట్రా? దీంట్లో తోసి చంపేస్తాను. ఓయమ్మో. పద్మావతి గారు, మేము పూజ చేస్తూ ఉంటాం. ఈ నిప్పుల మీద మీరు 11 సార్లు నడిచారనుకోండి, మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది. ఏంటి 11 సార్లు? ఇంకేమైనా పిచ్చ చచ్చిపోద్ది, అది నడదు. తనే నడవక్కర్లేదండి, తను జస్ట్ మమ అనుకుంటే చాలు. తనంటే ఇష్టమున్న వాళ్ళు ఎవరైనా నడవచ్చు. ఏంట్రా నడిచేది? మ్యాగీ గారు, మీ ఇద్దరు ప్రాణ స్నేహితులు. తనంటే మీకు ప్రాణం, మీరంటే తనకు ప్రాణం. ఒకరికొకరు ప్రాణానికి ప్రాణం. తన ప్రాణం బాగోకపోతే మీ ప్రాణం విలవెళ్ళాడిపోతుంది. మీ ప్రాణం బాగోకపోతే తన ప్రాణం గిలగెళ్ళాడిపోతాయి. తన ప్రాణానికి మీ ప్రాణం అడ్డేస్తారు, మీ ప్రాణానికి తన ప్రాణం అడ్డేస్తుంది. అలా అని నిప్పుల మీద 11 సార్లు నడిచి నా ప్రాణం మీదకి తెచ్చుకోవడానికి మీ పసివాడి ప్రాణం ఎలా ఒప్పుకుందండి? 11 సార్లు ఎవరికి నడుస్తారా? జస్ట్ 10 సార్లు నడిస్తే చాలు. అదేంటి, ఇందాకేగా 11 సార్లు అన్నావు? నీకు తోలు మందం అవడం వల్ల తెలియట్లే. ఆల్రెడీ ఒకసారి నడిచి అయినావు, ఇక 10. నిజంగా ఏం కాలేదు నాని, నా ఫోన్ వర్క్ చేయలేదు, అందుకే టచ్ లో లేను. అంతే, ఓకేనా? నేను స్నానం చేసి బయటికి వెళ్ళాలి. మార్కెట్కి వచ్చానరా, 11కి బిస్కెట్లు కొందామని. సారీ ఉసాయ్. పద్మావతి, ఎక్కడికి వెళ్ళి నవ్వుకుంటూ మూసుకుని వెళ్ళరా. ఏంట్రా ఊపుకుంటూ వెళ్తున్నా అంటున్నా? నేను అన్నది మిమ్మల్ని కాదు, నాకు ఒక్కనే, నాకు ఒక్క పద్మావతి. మీరు ఎందుకు ఉంటారు? కుక్కకి నా ఫ్రెండ్ పేరు పెట్టావేంట్రా? ఓహో, మీ పేరు కూడా పద్మావతేనా? అసలు దానికి పేరు ఎందుకు పెట్టాను తెలుసా? నాకు కత్తిలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండదు, దాని పేరు కూడా పద్మావతే. దాన్ని గుళ్ళకి, షాపింగ్కి, పప్పులకి తిప్పి చాలా ఖర్చు పెట్టాను. చివరికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక దానికి విశ్వాసం లేదని దీన్ని కొంతెచ్చుకొని పద్మావతి పేరు పెట్టుకున్నాను, అంతే. సరే, ఇంకెప్పుడు కనిపించుకో, వెళ్ళు. నువ్వు కనిపించక, నువ్వు కనిపిస్తుండు, కత్తిలాగున్నావు. నేను చెప్తా రా. వాడికంత నోటి దూలు ఏంటి? ఆ నోటి దూలను యూజ్ చేసుకుని టెస్ట్ నెంబర్ 2 వర్క్అవుట్ చేద్దాం. ఇందాక గుద్దినప్పుడు ఇద్దరు ఫోన్లు మారిపోయాయి. వాడి కుక్క పేరు, నా పేరు ఒకటే. వాడికి చాలా నోటి దూలుంది. ఈ మూడింటికి టెస్ట్కి సంబంధం ఏంటి? టెస్ట్ నెంబర్ 2. పద్దు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారు? బ్యాలెన్స్ బిగ్ స్క్రీన్ మీద చూడు. పద్దు. ఎవరు?
నువ్వెవరు? ఫోన్ చేసింది ఎవరు? నేనే. మరి చెప్పాల్సింది ఎవరు? నేనే. మరి చెప్పండి. నాకు పద్మావతి కావాలి. పద్మావతి అని గిలే, నాకు అవసరం లేదు, అందుకే వదిలేసి. నేను పద్మావతి, నువ్వు సైలెంట్ గుండు. పద్మావతి లేదన్నా, మరి ఈ పద్మావతి ఎవరు? ఆ పద్మావతి వేరు, ఈ పద్మావతి వేరు. నాకు ఈ పద్మావతి కావాలి. పద్మావతి స్నానం చేస్తుంది, తర్వాత ఫోన్ చేయండి. పద్మావతి స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నారు అక్కడ? హెర్రి పప్ప, పద్మావతి స్నానం చేస్తుంది నిండ్రా. రేయ్, పద్మావతికి స్నానం చేయించడం ఏంటో అసలు ఎవరు? పద్మావతిని 5,000 పెట్టి తెచ్చుకున్నాను నేను, కాపు నువ్వు చేస్తా స్నానం? 5,000 పెట్టి తెచ్చుకున్నావా? అవును, ముందు 30,000 అన్నారు, నేనే 5,000 బేరం తెచ్చుకున్నాను. రేయ్, ఎక్కడుంటారో నువ్వు? ఎక్కడుంటా నీకెందురా, ముందు ఫోన్ పెట్టు, అవతల పద్మావతి ఉంటే సబ్ అయిపోతుంది. రేయ్, బకెత్తనిస్తావురా. ఏంటి నీకోసం అంత ఫీల్ అయిపోతున్నాడు? హలో, పద్మావతి గారితో కొంచెం మాట్లాడాలండి. దాంతో నీకు మాట్లాడి? కొంచెం పర్సనల్ అండి. దానికి నీకు పర్సనల్ ఏంట్రా? చెప్పినా మీకు అర్థం కాదులేండి. అర్థం కాని పనులు మీరేం చేస్తున్నారా? చెప్పాను కదండి మీకు అర్థం కాదని, పద్మావతి గారికి ఫోన్ ఇవ్వండి. పద్మావతి స్నానం చేస్తుంది, ఇప్పుడు మాట్లాడడం కుదరదు. పద్మావతి స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? మరి స్నానం చేసిన తర్వాత ఒళ్ళు దొరుకుతాడు? ఒళ్ళు తొడవడం ఏమిట్రా? పద్మావతిని 5,000 పెట్టి చేస్తున్నాను నేను, కాబట్టి నువ్వు దొరుకుతావు. ఒరే పింజారు గాడిదా, ఎవడరా నువ్వు? ఇప్పుడే ఎవడు ఫోన్ చేశాడు, ఆడు ఫోన్ చేసుకొనుకో. హలో, పెట్టేశాడు. ఏంటి నీకు స్నానం చేస్తే స్టేట్ మొత్తం ఫీల్ అయిపోతుంది? హలో పద్దు. ఎరా, నీకు పద్మావతి కావాలా? అవునండి. ఎంతమంది కావాలరా పద్మావతి? ఆడికి పద్మావతి కావాలి, వీడికి పద్మావతి కావాలి, నీకు పద్మావతి కావాలి. పద్మావతి కోసం ఎవరైనా కాల్ చేశారు ముందు? ఎంత ఒకటి ఫోన్ చేశాడు, స్నానం చేస్తానంటే ఫీల్ అయిపోయాడు, తర్వాత ఇంకోటి ఫోన్ చేశాడు, ఒళ్ళు దుడుతుంటే ఆడు ఫీల్ అయిపోయాడు, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు. అసలు పద్మావతి స్నానం చేయించడం ఏంటి, ఒళ్ళు తొడడం ఏంటండి? ఏంట్రా ఎంత కడుతున్నారు మీరు? స్నానం చేసి ఒళ్ళు తుడుచుకురా. ఏంటి నువ్వు ఒళ్ళు తొడడం ఏంట్రా? రే, పద్మావతిని 5,000 పెట్టి తెచ్చుకున్నాను నేను, కాబట్టి నువ్వు తుడుతారా ఒళ్ళు? 5,000 ఏంట్రా, అసలు నువ్వు ఎక్కడుంటావు చెప్పు. ఇందాక ఇద్దరు ఫోన్ చేశారు, వాళ్ళు కనుక్కో చెప్తారు. బాయ్. రే అన్నా, అడ్రస్ దొరికిందన్నా. రే, పద్మావతికి స్నానం చేయించింది నువ్వేనా? ఒళ్ళు తుడిచింది కూడా నేనే. నువ్వేనేమిట్రా పద్మావతి ఒళ్ళు తుడిచింది? స్నానం చేయించింది కూడా నేనే. అయితే ఏంటి జాంకాయ లాంటి నా పద్మావతిని ముట్టుకుంటావా? ఎన్ని గుండెలు రానే కుట్ల గోపు మొహమ్మద్ బా. పద్మావతికి స్నానం చేయించంటే కొడతావా, ఒళ్ళు తుడిచానంటే కొడతావా? దేనికైనా కొడతా. కానీ మరి ఎలాంటి సార్? అప్పా, నీకు జీవితంలో సాగం చేస్తాను. నీకే కాదు, నేను కూడా సాగం చేసుకోను. అమ్మా, అప్పా ఎక్కడున్నారు? వచ్చానండి. ఓకే, లెఫ్ట్ తీసుకోండి. కనిపించారా? కనిపించారండి. ఏంటండి దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి? నిన్న ముగ్గురు వచ్చారండి, ఎరక్కుమ్మేశారు, మీ ఫోన్ పట్టుకెళ్ళారు కానీ నా ఫోన్ ఇవ్వలేదండి. ఎందుకు, ఎవరండి వాళ్ళు? మీ రిలేటివ్సా? కాదు, నా బాయ్ ఫ్రెండ్. ముగ్గురు బాయ్ ఫ్రెండ్సా? సరే సరే, ఇంటికి ఆ ముగ్గురు ఎవరు బాగా కొట్టారు? ఎవరికైనా దెబ్బలు తగిలాయంటే హాస్పిటల్కి వెళ్ళారని అడుగుతారు. ముగ్గురు ఎవరు బాగా కొట్టారు అడుగుతారండి? దెబ్బలు బాగా తగిలాయా, హాస్పిటల్కి వెళ్ళారా, ఇప్పుడు చెప్పండి ఎవరు బాగా కొట్టారు? ముగ్గురు బాగా ఒకరి మించి ఎరక్కు మిస్సారండి. ఇప్పుడు హ్యాపీయా? మీరు మీ సాడిజం ఇండియాలో బ్యాన్ చేయాల్సింది 500 రూపాయలు కాదండి, మీలాంటి అమ్మాయిల్ని. ముగ్గురు ఒకేలా కొట్టారంటే ముగ్గురు టెస్ట్ లో పాస్ అయ్యారు, ఇప్పుడు ఏం చేద్దాం? భోజనం చేసి తర్వాత ఆలోచిద్దాం సరేనా? ఎవడుండాడు ఈ టెస్ట్లు ఆఫీసు, టెస్ట్లు ఆఫీసు, మళ్ళీ భోజనం కూడానా? రేపటి నుంచి పనమ్మని పెట్టాను, ఈరోజు ఏదో ఆర్డర్ చేద్దాం పద. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏ పని చేస్తావు? మన ప్రోగ్రాం మనం పెట్టుకుంటే బెటర్. ఇంట్లో
వాళ్ళు ఎవరూ లేరు. వచ్చేసా? కమాన్. అమ్మగారు, మీరు పని మీద ఆఫీస్కి వెళ్ళారని. నేను నా పని మీద వెళ్ళానని నువ్వు నీ పని మీద ఉన్నావు. మొత్తం రికార్డ్ చేశా. అమ్మగారు, మీరు దండం పెడతారు అమ్మగారు. సారీ అమ్మగారు. ఇష్టం వచ్చినట్టు నా బెడ్ వాడేసుకున్నావు. దుప్పటి మార్చావా? మార్చేస్తాను అమ్మగారు. నీ జీతం ఎంత? 5,000. ఈ నెల 3,000 కట్. రూమ్ చార్జెస్ అమ్మగారు. ఎక్కువ చేయకు. రికార్డింగ్ నా దగ్గర ఉంది. రోజు ఎన్నింటికి వస్తా? 10 గంటలకి. రేపటి నుంచి 8 o'clock వస్తున్నా. అమ్మగారు, ఎక్కువ చేయకు. రికార్డింగ్ నా దగ్గర ఉంది. నాకు 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని మేనేజ్ చేయడంలో ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయాలి. ఎందుకంటే రికార్డింగ్ మీ దగ్గర ఉంది. శాబాష్, పని చేసుకో. టెస్ట్ నంబర్ 3. పద్దుకి ఫీవర్ వచ్చింది. లోపల బెడ్ అరేంజ్ చేసా. వాళ్ళు రాగానే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయడమే. ఏ టైంకి వస్తారు వాళ్ళు? నమోని 10కి రమ్మన్నా, గోకుల్ని 11కి రమ్మన్నా, నానీని 12కి రమ్మన్నా. ముగ్గురు క్లాష్ అవ్వకూడదు కదా. 10 o'clock అయింది. ఫస్ట్ పార్టిసిపెంట్ నమో. ఫస్ట్ నమో అన్నావు కదే, గోకుల్ వస్తున్నాడేంటి? నాకు నిజంగానే జ్వరం వచ్చేలా ఉంది. నేను వెళ్తున్నా. ఇప్పుడేమవుతుందేమో, నాకు అస్సలు అర్థం కావట్లేదు. బంగారం ఏంట్రా సడన్ గా? క్లైమేట్ చేంజ్. జాగ్రత్తగా ఉండాలి కదరా బంగారం. సడన్ గా క్లైమేట్ లో అన్ని చేంజెస్ వస్తాయని నాకేం తెలుసు. సరే, డాక్టర్ ఏమన్నాడు? ఎక్కువసేపు ఎవరితో మాట్లాడొద్దు అన్నారు. వెళ్ళిపోతే బాగుంది. నువ్వు ఎవడు వాడు? నా బాయ్ ఫ్రెండ్. ఎవడాడు? మాగీ బాయ్ ఫ్రెండ్. నాతో మాట్లాడి వెళ్తే బాగోద్దని తనతో కూడా మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడి వెళ్ళిపోతే బాగోద్దు, తనతో కూడా మాట్లాడు. బాయ్ ఫ్రెండ్ అంటగా చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంట కదే. చెప్పింది. హాయ్. సడన్ గా జ్వరం ఏమిట్రా? క్లైమేట్ చేంజ్. జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. సడన్ గా క్లైమేట్ లో అన్ని చేంజెస్ వస్తాయని నాకేం తెలుసు. డాక్టర్ ఏమన్నాడు? ఎవరితోనూ ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. నువ్వు వెళ్ళు, ఎవరైనా వస్తే బాగోదు. బాయ్. ఉంటాను. ఓకే, టాబ్లెట్లు వేసుకో. అలాగే. నీ పేరు మీద పూజలు చేయిస్తా. బాయ్ పద్దు. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. నా వల్ల కాదు. ఎవరు నువ్వు? వాళ్ళ పని మేని. మరి వాడెవడు? చూడ్డానికి హీరోలా ఉన్నాడు. వాడికేం పోయే కాలం? వాళ్ళెవరు? ఒకడు నా బాయ్ ఫ్రెండ్. మరి ఇంకొకడు? నా బాయ్ ఫ్రెండ్. గుడ్ టేస్ట్. ఆయన సడన్ గా జ్వరం ఏంటి? క్లైమేట్ చేంజ్. కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా పద్దు. సడన్ క్లైమేట్ ఇలా చేంజ్ అవుతుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్టే. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ఎవరైనా వస్తే కూర్చోబెట్టి మాట్లాడమన్నారు.
బటర్ స్కాచ్ విత్ ఆల్మండ్కి రెడీ అమ్మా. ఆల్మండ కాదే నీ మొహం మండ, ఆల్మండ్ అంటే అన్ని మండుతున్నాయనా? ఏంటి బర్త్డేకి రెడీయా? బాయ్ ఫ్రెండ్స్ అందరికి తెలుసా? తెలీదు, నువ్వు కూడా చెప్పుకు. అదేంటి? తెలిస్తే ముగ్గురు పార్టీకి వెళ్దాం, బయటికి వెళ్దాం, గుడికి వెళ్దాం అని చంపేస్తారు. ఇలా ప్రశాంతంగా చేసుకుందామే బాబు. హాయ్. హాయ్ నాని. ఏంటి నాని ఈ టైంలో వచ్చావు? రేపు పద్దు బర్త్డే కదా, 12కి విష్ చేసి సర్ప్రైజ్ చేద్దామని వచ్చా. వెళ్ళి విష్ చేస్తే సర్ప్రైజే, కానీ పద్దు ఇంట్లో లేదు, బయటకు వెళ్ళింది. అయితే పని చేద్దాం, నన్ను మీ ఇంట్లో ఏదో ఒక రూమ్లో ఉంచు, కరెక్ట్గా చోళ్ళకి బయటకు వచ్చి విష్ చేస్తా, దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది. నువ్వు చెప్పేది వింటుంటే నాకే దిమ్మ తిరిగిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ కమ్. ఈ దెబ్బతో కొంప ఖాళీ అయిపోలే. సైలెంట్ గా పైకి రా. ఓకే. పెద్దగోడ అనుకున్నానే, పెట్టగోడ. నువ్వు ఆప్టరల్ పులివేనే, కానీ ఇక్కడ సింహం ఉంది. దండం పెట్టుకో పెట్టుకో. జైపవ నిజం స్వామి, నువ్వు ఆంధ్ర తెలంగాణలో ఎంతో మంది మనసులను దోసుకున్నావు, అంతమంది ఇల్లుల్లోనూ నేను దొంగతనం చేసి దోసుకునేటట్టు నన్ను ఆశీర్వదించు స్వామి. రాయ్, నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను అని అంటావు కదా స్వామి, ఈ దొంగల్లో నేను కూడా ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్ చేసేలాగా చూడు స్వామి. వచ్చే స్వామి. ఏమే రాజా, అమ్మ ఎవడో వచ్చాడు. అమ్మయ్యా తప్పించేసుకున్నాం. ఇంకా 2 hours ఉంది, ఇక్కడే ఉండు. ఇంకా 2 గంటలు ఉంటాడా ఇక్కడ? ఎందుకులే, ఇంకొక చూసుకున్నా. ఇడిలాగా వాళ్ళు కూడా వస్తే ఏంటి పరిస్థితి? మీరు తన బాయ్ ఫ్రెండ్ కదా? పద్దు బర్త్డే అనే విష్ చేయడానికి వచ్చా. ఓ, మీరు తన బాయ్ ఫ్రెండ్ కదా, సరే పదండి. ఒక్కొక్కరు వస్తే మేనేజ్ చేయొచ్చు, ఇద్దరు కలిసి వచ్చారంటే చచ్చామే. ఇప్పుడే అనుకుంటున్నాం ఇద్దరు వస్తే పరిస్థితి ఏంటా అని. మీరు సర్ప్రైజ్ చేయడానికి పద్దు బయటకు వెళ్ళిందిగా. అయితే ఒక పని చేయి, మీ ఇంట్లోనే ఏదో ఒక రూమ్ లో మమ్మల్ని దాచే, కరెక్ట్ గా 12:00 వచ్చి విష్ చేసేస్తాం, ఏమంటావు? బంగాళాఖాతంలో నీళ్ళంటే నువ్వు. మ్యాగీ, ఆ సంగతి ఏంటి? వచ్చింది మంద. ఇంకా 2 గంటలు ఉంది, నువ్వు ఇక్కడే ఉండే. ఇందాక ఇదే డైలాగ్ వాడి కూడా చెప్పావు కదా, ఇక్కడ పెనవట్లేదు. నువ్వు ఈ రూమ్ లోనే ఉండే, బయటికి రాకు. గదికి ఒకరిని పెట్టింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా బాబు? నేను వాళ్ళ ముగ్గురిని లవ్ చేస్తున్నానన్న విషయం వాళ్ళకి తెలిస్తే అయిపోయామే. ఓహో, అలా టైప్ కాదా, లవర్సా? ఐ మిస్ యు సారీ బేబ్స్. ఈ రోజు మీ బర్త్డే కదా, ఎవరు మిమ్మల్ని కొట్టరు తిట్టరు, ఎందుకు వచ్చిన రిస్క్ అమ్మాయి గారు వాళ్ళకి చెప్పేయండి. రేయ్, ఎవర్రా నువ్వు? దొంగని. మరి మీ బాబు గారి ఇల్లులా తిరుగుతున్నావు? ఏ అరుస్తావా? అరండి అరండి, దీని లవ్ సాంగ్ తెలిసిందనుకో పైనుంచి వచ్చి వాళ్ళు అరుస్తారు. అరండి. ఏయ్ ఇలా రా, రాను. రాకపోతే నేను అరుస్తా. చేయబెట్టు. లాభం ఏంటి? మా డొంగరు తీసుకుంటుంటే ఏం మాట్లాడట్లేదు. అయిన వాళ్ళు ముగ్గురు ఉంటే ఇంకేం మాట్లాడతామే స్వామి. నిజంగా నువ్వు దేవుడు స్వామి, దేవుడు. ఏ కరిపిల్లె, ఇలా రా. రైట్, తిప్పినట్టు తిప్పు, తిప్పట. ఆలోచిత్ర స్వామి, దొంగల్లో ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్ చేసేలా చేస్తున్నావు స్వామి. నువ్వు మళ్ళీ మళ్ళీ దేవుడు స్వామి. ఏంటమ్మా, ఎవడంటే ఆడు వెనకాల కొడుతుంటే మీరేం మాట్లాడట్లేదు. పచ్చీర కట్టుకుని పచ్చిలకలాగా ఉన్న వచ్చిలకు ముద్దు పెట్టు. చిచి, ముద్ద నాకు రాదు. నీ ఎంకమ్మా, రోజు అంతగా నా ఇంకేం చేస్తున్నావే, వెళ్ళిపెట్టు స్వామి. స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ ప్యాకేజ్ నాకు ఇచ్చావు స్వామి, మళ్ళీ నువ్వు దేవుడు స్వామి. ఇందక్కడి నుంచి స్వామి స్వామి అని చావు కొడుతున్నావు, ఎవరా స్వామి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
మా నాన్న 6 నెలల్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడని, ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ లాంటి పెళ్లి చేసుకుందామని ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు లాస్ట్ మూమెంట్ లో వచ్చి చెడగొడుతున్నావు. ఇది నువ్వు నాకు చేస్తున్న ద్రోహం కాదురా, పవన్ కళ్యాణ్ కి చేస్తున్న ద్రోహం. ఏంటమ్మా, నువ్వు నా కళ్యాణ్ బాబు ఫ్యాన్ వా? నీ ప్రేమకు నేను అండగుంటానమ్మా. ఈ రాత్రి 12 దాకా వాళ్ళు నేను మేనేజ్ చేస్తాను. ఇప్పుడు నేను మొదలు పెడుతున్న గేమ్ లో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఈడెవడు ఈడెవడు? అసలు వీడికి వీళ్ళకి సంబంధం ఏంటి? ఇదేగా మీ డౌట్? అంటే ఏం జరుగుతుందంటే నేను చెప్పు. మాట్లాడుకో. ఒరే మన పొద్దు బర్త్డేరా, ఎవరి రూమ్ లో ఆడుంటే ఎవడికి రా ఉపయోగం? ఎవరంటే సర్ప్రైజ్ అంటారు. ఒరే 10 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్లు గుర్తుండవురా, ఎంజాయ్మెంట్ లో గుర్తుంటాయి. రే అసలు ఎవరు నువ్వు? చూడండి అమ్మాయిలో, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన సంగతి తెలియదు. మీరు వెళ్ళి ఎవరికి ఏ కథ చెప్పాలనుకుంటున్నారు ఆ కథ చెప్పియండి. ఊసుకో ఊసుకో. ఒకడు నా బాయ్ ఫ్రెండ్, ఇంకొకడు మ్యాగీ బాయ్ ఫ్రెండ్. ఒకడు మ్యాగీ బాయ్ ఫ్రెండ్, ఒకడు ఫ్రూటీ బాయ్ ఫ్రెండ్. ఒకడు నా బాయ్ ఫ్రెండ్, ఒకడు ఫ్రూటీ బాయ్ ఫ్రెండ్. అదంతా ఓకే, అయినా నువ్వు ఎవడురా? ఇందాక నేనేం చెప్పాను రా, 10 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్ గుర్తుండో, ఎంజాయ్మెంట్ లో గుర్తుంటారా? ఐ వాంట్ నో ఎంజాయ్మెంట్, ఐ వాంట్ దిస్ ఎంజాయ్మెంట్, ఐ వాంట్ టు గ్రూప్ ఆఫ్ అంత్యాక్షరి. హా ప్లీజ్ సిట్టింగ్. ఎడ్డపడి నువ్వే పాడమ్మా. ఒరే పింజారి గాడిదా, హెడ్ కి నాకు సంబంధం ఏమిట్రా? ఒరే దొర్రుపల్లి మహవాడా, ఎడ్డుందా లేదా నీకు? ఉంది కదా. ఏమిటి ఉంటే నువ్వే పాడు. నేను టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను. ఫ్రూటీ చెప్పినట్టు వాళ్ళకి విషయం చెప్పేద్దాం. వాడిని చూసావా ఎలా ఉన్నాడు? గుద్దితే చచ్చిపోతా. నా మనసులు మాట చెప్పేస్తా. ఓయ్ కరిపిల్లే, మా వచ్చింది, నువ్వే పాడాలి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా? మాటున ఉన్నది ఓ మంచి సంగతి, తెలపపోతే ఎలా, తెలపపోతే ఎలా అంట. అసలు మేడ తెలితే చచ్చిపోతారు వీళ్ళు. ఎందుకు చచ్చిపోతారు? ఆ చెప్పేస్తారండి. అసలు వచ్చింది ఏ నుంచి చూస్తున్నా, ఎవరా నువ్వు? మళ్ళీ ఎవడంటే బట్టి మీకు నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చినోడే. 10 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్ గుర్తుంటాయా? ఎంటర్టైన్మెంట్ లో గుర్తుంటాయి. ఐ వాంట్ దిస్ ఎంటర్టైన్మెంట్. నువ్వే పాడు. హత్రి పంచత్ గోంట పాప కన పాడ. అంతే అంతే, నేను జస్ట్ బాత్రూమ్ సింగర్ ని. అమ్మే నువ్వు బాత్రూమ్ సింగర్ వా? లైవ్ షోలు పెట్టకే, తప్పు. రై నువ్వు పాడరు తెలుస్తుంది. ఎవడు మల్లెచండుతో ఎవడు డాన్స్ చేస్తున్నాడు రా? ఇది నా మల్లెచండ్రా. ఎవడెవడో వస్తున్నాడు, అసలు ఎవడాడు? మా అన్నయ్య. అన్నయ్య? మరీడెవడు? మా పెద్దన్న. ఏయ్ నే నీకు పెద్దన్న ఏంటి? ఆ నీకు రే, నీ నల్ల మొహంకి అన్నయ్య అనే ఫిక్స్ అయ్యా. నువ్వు ఇలాంటి డౌట్లు అడుగుతారా? నేను దాటి ప్రోగ్రామ్ పెట్టి మేనేజ్ చేస్తున్నా. అయినా 10 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్ గుర్తుంటాయి, ఎంటర్టైన్మెంట్ గుర్తుంటాయి. ఐ వాంట్ దిస్ ఎంటర్టైన్మెంట్. రే కొత్తకొచ్చిన పాట పాడు. ఏం పాట పాడాలి? ఏ పని మీద వచ్చావు ఆ పాట పాడో. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, తెల్ల చీర పెట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లాలు నా పేరు బలించుకో. మ్యాగీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక నిమిషం. హే
చాలు 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 చాలు, పద్దు బర్త్డే టైం అయిపోయింది, అందరూ లేవండి. పెద్దయ్య డాన్స్ అద్దరు కొట్టేస్తావు. చిన్న అన్నయ్య నువ్వు పద్దుకి తెచ్చిన గిఫ్ట్ సిటిచ్చి తెచ్చానని ఇప్పుడు తేలేదు అంటున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. ఏంటంటే బిగ్ బాస్ లో ఏమర్చేదా గోపు పట్టలేవా? అమ్మాయికి అన్నయ్య కాదు అన్నాడు కానీ తీలేదు అని అనలేదుగా. వెళ్ళొస్తాను సార్, ఇంకో ప్లేస్ లో ఎంటర్టైన్ చేయడానికి. హ్యాపీ బర్త్డే అమ్మా. థాంక్ యూ నాన్నా. ఫస్ట్ టైం నేను లేకుండా బర్త్డే చేసుకుంటున్నావా? నాన్న ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మళ్ళీ చేస్తా. ఆ సర్లే అమ్మా, నేను మళ్ళీ చేస్తా. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. హలో పద్దు వాళ్ళ డాడీయా? ఏంటి ఇంటికి వస్తున్నారా? వీధి చివరి ఉన్నారా? కిందకు వచ్చేసారా? పద్దు పద్దు, విష్ యూ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పద్దు. గుడుపులా కొట్టారు కదరా అమ్మా, ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తే వాయించారు కదా.